ప్రతి సామ్రాజ్యానికి ఒక ఆరంభం ఉంటుంది. కళ్ళు చెదిరిపోయే రాజ్యాలు, చక్రవర్తుల వీరగాథలు, రాజకుమారుల ప్రేమ కథలు, రాజ్యాల స్నేహబంధాలు, కుట్రలు కుతంత్రాలతో కూడుకున్న రాజకీయాలు, సైనికుల రక్తంతో తడిసి ముద్దయిపోయిన యుద్ధ క్షేత్రాలు, చరిత్రను తిరిగేసి చూస్తే ఇవే మనకు కనిపిస్తాయి. కానీ వీటి వెనుక మన పూర్వీకుల ఆచార వ్యవహారాలు, భారతీయ సాంప్రదాయ ఆనవాళ్లు నిగూఢంగా దాగి ఉన్నాయి. హాయ్ ఎవరీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రాచీన తెలంగాణ చరిత్ర శాతవాహనులు అనేటువంటి టాపిక్లోని ఆ పాఠ్యాంశంలోని థర్డ్ క్లాస్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఈ మూడవ క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నాము అంటే, శాతవాహనులు ఎక్కడి నుంచి వచ్చారు, శాతవాహనుల యొక్క పరిపాలన కాలం ఏమిటి, శాతవాహన అంటే ఏమిటి, శాతవాహనులలో ఎవరెవరు రాజులు ఎలా పరిపాలించారు అనే అంశాన్ని మనము ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే శాతవాహన కాలము అంటే శాతవాహనులు అనగా సుఖప్రదమైన వాహనం కలిగిన వాడు అని అర్థం. అయితే ఈ శాతవాహనులు ముఖ్యంగా 30 మంది రాజులు 450 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. అయితే ముఖ్యంగా ఈ శాతవాహనుల పాలన అనేది తెలంగాణ చరిత్రలో అత్యద్భుతమైనటువంటి అధ్యాయంగా మనం చెప్పవచ్చు. మౌర్యుల పతనానంతరం, అంటే ఉత్తర భారతదేశంలో పరిపాలించిన మౌర్యుల తర్వాత, దక్షిణ భారతదేశంలో శాతవాహనులు తమ పరిపాలనని అద్భుతంగా కొనసాగించారు. సుమారు 30 మంది రాజులు 450 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పాటు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. అలాంటి శాతవాహనులు తెలంగాణలో సామాజిక సాంస్కృతిక సేవను అందించారు. అలాంటి శాతవాహనుల గురించి, వారి యొక్క పుట్టుక గురించి, చారిత్రక ఆధారాల గురించి మనం ఈ టాపిక్లో తెలుసుకోబోతున్నాం. ఓకే, అయితే శాతవాహనులు ఎవరు? కొందరు చరిత్రకారుల ప్రకారం కొంతమంది కొన్ని రకాలుగా వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు. వీరు ఆంధ్రులని ఆంధ్ర చరిత్రకారులు, లేదు తెలంగాణ వారు అని కొంతమంది చరిత్రకారులు, లేదు కర్ణాటక వారు అని, మహారాష్ట్ర వాళ్ళు అని, ఇలా విభిన్న రకాలమైనటువంటి వాదనలతోని తెలంగాణలో ఉన్నటువంటి శాతవాహనుల గురించి వివిధ రకాల చరిత్రకారులు చెప్పడం జరిగింది. అయితే శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ముఖ్యంగా శ్రీముఖుడు, అతన్నే శ్రీముఖుడు అంటాం. ఇది పురాణాల్లోని మత్స్య పురాణం ప్రకారం శ్రీముఖుడు అనేవాడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇలా మూల పురుషుడు ఎవరు అంటే, శాతవాహన అనేటువంటి వ్యక్తి కాబట్టి అతన మూల పురుషుడి పేరు మీదనే ఇలా వంశం పేరు ఏమొచ్చిందంటే శాతవాహనులు అని పేరు వచ్చింది. అయితే ఈ రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు అంటే మాత్రం శ్రీముఖుడు. దేని ప్రకారం? మత్స్య పురాణం ప్రకారం శాతవాహన రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే శ్రీముఖుడు. అలాగనే కొన్ని శాసనాలు కూడా శాతవాహనులు ఆంధ్రులు అని స్పష్టంగా ఎక్కడా కూడా తెలియజేయలేదు. శాసనాలు అనేక బయటపడ్డా కానీ వీళ్ళు ఆంధ్రులు అని చెప్పలేదు. కానీ ఆర్జీ భండార్కర్ ఏమని చెప్పాడంటే, శాతవాహనులు అనేవారు మౌర్యులకి సామంత రాజులు అని చెప్పిండి అనమాట. అంటే ఆర్జీ భండార్కర్ యొక్క లెక్క ప్రకారం శాతవాహనులు దక్షిణ భారతదేశ పాలకులు, వీళ్ళు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి మౌర్యులకి సామంతులు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా చరిత్రకారుల్లో శాతవాహనుల యొక్క జన్మస్థలం గురించి, వీరు ఏ ప్రాంతానికి చెందినవారు అనే అంశంలో ఎక్కడా కూడా ఏకాభిప్రాయము లేదు. మరి శాతవాహనుల రాజకీయ చరిత్ర చూద్దాం. అంటే మనకు దొరికినటువంటి ఆధారాలను బేస్ చేసుకుని శాతవాహనుల రాజకీయ చరిత్ర చూద్దాం. శాతవాహనుల రాకతో తెలంగాణ చరిత్రలో ఒక నూతన అధ్యాయం అనేది ప్రారంభమైంది. దక్కన్ ప్రాంతంలో విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించి సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన రాజవంశమే శాతవాహనులు. వీరి పాలనలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, అలాగనే సాంస్కృతిక పరంగా అన్ని రంగాల్లో శాతవాహన రాజ్యం అనేది తెలంగాణ ప్రాంతంలో విలసిల్లింది అనమాట. అంటే అందుకే శాతవాహనుల కంటే పూర్వమే దక్షిణ పదంలో ఉన్నటువంటి దక్కన్ ప్రాంతము, తెలంగాణ ప్రాంతము ఇక్కడ అనేక రకాలైనటువంటి అభివృద్ధి సాధించింది అని చెప్పేసి మనకి మౌర్యుల కాలంలో మౌర్యుల ఆస్థానంలో ఉన్నటువంటి మెగస్తనీస్ అనేటువంటి గ్రీకు రచయిత తన ఇండికా అనేటువంటి గ్రంథంలో ఏమని చెప్పాడు అంటే,
దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా శాతవాహనుల కంటే ముందే ఒక అత్యద్భుతమైన పరిపాలన వ్యవస్థ ఉండేది, ఒక మంచి పరిపాలన విధానం ఉండేది, మొత్తం సమైక్యమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు. మెగాస్థనీస్ తన ఇండికా గ్రంథంలో తెలంగాణ ప్రాంతంలో నివసించే ఈ దక్కన్ ప్రాంతంలో నివసించే ప్రజలందరూ కూడా ఆంధ్రులు అని పేర్కొన్నాడు. ఆంధ్రులు అంటే ఎవరు? ఇక్కడ తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు రకాల ప్రజల్ని కలిపి ఆంధ్రులు అని పేర్కొన్నాడు. ఈ ఆంధ్రులకి 30 ప్రధాన ప్రాకార వృతమైనటువంటి పట్టణాలు గలవు అని చెప్పాడు. అంటే 30 బలమైనటువంటి కోటలు కలిగినటువంటి దుర్గాలు ఉన్నాయి. అంటే 30 దుర్గాలు ఉన్నాయంటే చాలా పటిష్టమైనటువంటి రాజ్యము అని అర్థం అన్నమాట. అలాంటి రాజ్యం ఉంది అని మెగాస్థనీస్ తన ఇండికా గ్రంథంలో రాస్తే ప్లీని దాన్ని సమర్థించాడు. మౌర్యుల కాలంలో వీళ్ళు సామంతులుగా ఉండి మౌర్యుల అనంతరం స్వతంత్రతను ప్రకటించుకున్నారు అని చెప్పేసి ఆయన తన గ్రంథంలో పేర్కొన్నారు. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు అంటే సీముఖ లేక శ్రీముఖ లేక శ్రీముఖుడు అని పేర్కొనడం జరిగింది. అయితే ఈయన మౌర్యులకి సామంత రాజుగా ఉండి తన యొక్క పరిపాలన కొనసాగించాడు. అందుకే శ్రీముఖుడు శాతవాహన వంశానికి చెందిన ఆంధ్ర జాతి వాడు. అంటే ఇతడు దక్కన్ ప్రాంతంలో శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. ఆంధ్ర అనే ప్రాంతం అంటే ఒక ప్రాంతీయ ప్రాంతానికి సంబంధించింది కాదు, ఆంధ్ర అంటే ఒక ప్రజల సంతతికి చెందినటువంటిదిగా చెప్పడం జరిగింది. ఈ విధంగా శాతవాహన పాలన దక్కన్లో కోటిలింగాల రాజధానిగా అవతరించింది. మెగాస్థనీస్ పేర్కొన్నటువంటి 30 దుర్గాలు ఉన్నాయి కదా, ఆ 30 దుర్గాలలో ఒక దుర్గమే కోటిలింగాల. అందుకే శాతవాహనుల కంటే పూర్వమే కొంతమంది రాజులు ఉన్నారని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నాడు. శాతవాహనుల కంటే ముందు ఉన్నటువంటి రాజులు ఎవరు అంటే ప్రధానంగా సమగోప, గోభద్ర, నారాయణ. ముఖ్యంగా శాతవాహన రాజ్యం ఆవిర్భవించిందని ఈ శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన శ్రీముఖుడు కోటిలింగాలని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడని చెప్పేసి మనకి ఆయన యొక్క ఏంచినటువంటి నాణ్యాలన్నీ కూడా మనకి కోటిలింగాల్లో లభించాయి. అంతేకాకుండా శాతవాహన కాలం నాటి పరిపాలన విధానం గురించి తెలియజేసే ప్రధానమైన ఆధారాలు ఏంటంటే రోమన్ నాణాలు. ఈ రోమన్ నాణాలన్నీ కూడా కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో మనకి లభించడం వల్ల ముఖ్యంగా ఈ శ్రీముఖుడి కాలం నాటి కావడం వల్ల మొట్టమొదటి రాజు ఇతనే కావడం వల్ల మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో కోటిలింగాలను కేంద్రంగా చేసుకునే శాతవాహన సామ్రాజ్యం అవతరించింది అని చెప్పడానికి ఈ బలమైనటువంటి కారణాలుగా మనం చెప్తాం అన్నమాట. ఈ విధంగా రోమన్ సామ్రాజ్యంతో కూడా శాతవాహనులు వాణిజ్య సంబంధాల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి కోటిలింగాల అంటే కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల తెలంగాణలో మొట్టమొదటి శాతవాహనుల యొక్క రాజధాని. అంటే శాతవాహనులు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన ప్రారంభించారు. దేని రాజధానిగా చేసుకుని అంటే కోటిలింగాలని రాజధానిగా చేసుకుని. అంతేకాకుండా ఇటీవల కాలంలో మన కరీంనగర్ జిల్లాలో ధూళికట్టులో కానీ పెద్దభంకూరులో కానీ కోటిలింగాల్లో కానీ జరిగిన త్రవ్వకాల్లో అనేక రకాలైన నాణాలు బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి. దీన్ని బట్టి మన శాతవాహనులు మొట్టమొదటిసారిగా పరిపాలన కేంద్రం ఎక్కడ అంటే తెలంగాణ ప్రాంతము, ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతము అని మనం ఈ చారిత్రక పురావస్తు ఆధారాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇక శాతవాహన చరిత్ర తెలుసుకోవడానికి అనేక రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా మత్స్య పురాణము, వాయు పురాణము. వీటి ప్రకారం తెలంగాణని కేంద్రంగా చేసుకొని పరిపాలన ప్రారంభించినటువంటి శాతవాహనులు మొత్తం రాజుల సంఖ్య 30 మంది. ఈ 30 మంది రాజుల్ని ఆంధ్ర భృత్యులుగా పేర్కొన్నారు. ఇంకా ఏ పురాణాల్లో వాయు పురాణము, మత్స్య పురాణంలో శాతవాహన లేక రాజుల సంఖ్య 30 మంది, వారిని ఆంధ్ర భృత్యులు అని పేర్కొనడం జరిగింది. కాళిదాసు యొక్క మాళవికాగ్ని మిత్రము కూడా ఈ శాతవాహన గురించి తెలియజేస్తుంది. అలానే శాతవాహన 17వ రాజు అనేటువంటి హరుడు రచించినటువంటి గాథ సప్తశతి కూడా మనకి శాతవాహన లేక పరిపాలన విధానం గురించి తెలియజేస్తుంది. ఇక శాతవాహనులు వేయించినటువంటి నాణాలు అవే జోగల్తంబి నాణాలు అంటారు. ఆ నాణాలు ముఖ్యంగా పశ్చిమ దక్కన్ ప్రాంతంలో కోటిలింగాల గ్రామం అంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగాల గ్రామంలో ముఖ్యంగా ఈ నాణాలు దొరకటం వల్ల ఈ ప్రాంతం వాళ్ళే శాతవాహనులు అని చెప్పడానికి బలమైనటువంటి ఆధారాలు మనకు లభించాయి. అలానే శాతవాహనులకు సంబంధించిన ప్రత్యక్షంగా 25 శాసనాలు లభించాయి. అవన్నీ కూడా శాతవాహన రాజులు, వాళ్ళ యొక్క బంధువులు, వారి యొక్క సామంతులు, వాళ్ళ ఆస్థానంలో పనిచేసేటువంటి మహామాత్యులు చేసినటువంటి శాసనాలు. వాటి ద్వారా కూడా మనం శాతవాహన యొక్క పరిపాలన విధానం గురించి తెలుసుకుంటున్నాం. భౌగోళికంగా శాతవాహనులు భారతదేశంలో మాల్వా ప్రాంతము,
కచ్ ప్రాంతము అంటే మాల్వా అంటే మధ్యప్రదేశ్లో ఉంది, కచ్ సౌరాష్ట్ర గుజరాత్ ప్రాంతంలో, అలానే తెలంగాణ ఆంధ్ర ప్రాంతము, ఈ భూభాగాలన్నిటిని కూడా అంతర్భాగాలుగా చేసుకొని పరిపాలన చేశారు. ఉత్తరాన గంగానదిలోయ పరివాహక ప్రాంతం వరకు వీళ్ళు తమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. అలానే దక్షిణాన కర్ణాటక తమిళనాడు సరిహద్దులు వరకు కూడా మనకి శాతవాహన యొక్క పరిపాలన విధానము, వారి యొక్క భౌగోళిక సరిహద్దులు మనకి తెలియజేస్తున్నాయి అన్నమాట. అంటే శాతవాహన యొక్క భౌగోళిక సరిహద్దులు ఉత్తరాన గంగానదిలో దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే దక్షిణాన కర్ణాటక తమిళనాడు ప్రాంతం వరకు కూడా మనకి శాతవాహన యొక్క సరిహద్దులు భౌగోళికంగా మనకి కనిపిస్తున్నాయి. ఇలాంటి సరిహద్దులు కలిగిన ప్రాంతంలో 30 మంది రాజులు 450 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా దక్షిణ భారతదేశంలో పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం ఏది అంటే అదే శాతవాహన సామ్రాజ్యం. ఈ శాతవాహనలో మొత్తం 450 సంవత్సరాల పాటు 30 మంది రాజులు పరిపాలించారనుకున్నాం కదా, ఈ 30 మంది రాజుల్ని తొలి శాతవాహనులు, కడపటి శాతవాహనులని మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. తొలి శాతవాహనులు, ఇందులో మొట్టమొదటి వ్యక్తి, శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి అతనే శ్రీముఖుడు, ఇతను తొలి శాతవాహనుడు అంటాం. ఇతను శాతవాహన వంశ స్థాపకుడు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను ఇతడు పరిపాలించాడు. క్రీస్తుపూర్వం 271 సంవత్సరంలో ఇతడు మౌర్యుల యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించి సామంత రాజుగా ఉన్నాడు. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలను రాజధానికి చేసుకుని ఇతను పరిపాలన చేశాడు. తర్వాత మహారాష్ట్రలో ఉన్నటువంటి పైఠాన్, ప్రతిష్టానపురము అంటాం, ఆ పైఠాన్ అనేది ప్రజెంట్గా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉంది, తర్వాత ఆ ప్రాంతాన్ని రాజధాని చేసుకుని పరిపాలన చేశాడు అని చెప్పేసి మనకు ఆధారాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఇతని తర్వాత వచ్చిన వారసులందరినీ కూడా ఏమని పిలిచేవారంటే దనకడ స్వామి అని పిలిచేవారు. దనకడ స్వామి లేదా దనకటక స్వాములు అని పిలువబడ్డారు అన్నమాట. ఆ దనకటక స్వాములు పేరుమేనే తర్వాత వచ్చినటువంటి ప్రాంతమే ధాన్యకటకము అనే ప్రాంతం అన్నమాట. అంటే ఫస్ట్ కోటిలింగాల రాజధాని, తర్వాత పైఠాన్ రాజధాని, తర్వాత క్రమక్రమంగా వాళ్ళు దక్షిణ భారతదేశానికి స్ప్రెడ్ అయ్యి ధనకడగ అనేటువంటి వాళ్ళు పరిపాలన చేయడం వల్ల వాళ్ళందరూ ఆ ధనకడగ పేరు మీదనే ధాన్యకటకము అనే పేరు వచ్చింది. తర్వాత వాళ్ళు సౌత్ ఇండియాకి అంటే దక్షిణ భారతదేశంలో పరిపాలనని ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా మనకి ఈ శ్రీముఖుడు గురించి ప్రధానంగా మనకి ఎక్కడ ప్రధానంగా అతని చిత్రం కనిపిస్తూ ఉందంటే నాగానిక వేయించినటువంటి నానాఘట్ శాసనంలో అతని యొక్క చిత్రం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా కోటిలింగాల్లో లభించినటువంటి నాణాల్లో కూడా అతని యొక్క బిరుదులు మనకు కనిపిస్తున్నాయి. రాయసీముఖ శాతవాహన అనే బిరుదు మనకి కోటిలింగాల్లో లభించినటువంటి నాణాల్లో మనకు కనిపిస్తుంది. అందుకే ఇతన్ని శ్రీముఖ, సిముఖ లేక మొత్తం మీద శ్రీముఖుడు అని చెప్పేసి పిలవడం జరిగింది అనమాట. మొత్తం ఈయన 23 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. ఇతని తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరు అంటే కృష్ణుడు. ఇతన్ని కన్హుడు అని కూడా పిలుస్తాం. ఇతని శాసనాల్లోనైతేనేమో కన్హుడు అని ఉంటుంది, అలానే ముఖ్యంగా లిటరరీ సోర్సెస్లోనేమో కృష్ణుడు అని ఉంటుంది. ఇతను దాదాపుగా 18 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను కూడా తొలిసారిగా శాసనాలను ముద్రించిన రాజు ఎవరు అంటే 2వ శాతవాహన రాజు, అతని పేరే కృష్ణుడు అనమాట. అలాగే నాసిక్లో కానీ, అలాగనే నాసిక్ గుహలో ఉన్నటువంటి కొన్ని కొన్ని శాసనాలు ఆ బౌద్ధ భిక్షుల కోసం ఈయన దానం చేయడం జరిగింది. ఇక కృష్ణుడు తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇతనే శ్రీముఖుడి యొక్క కుమారుడు. శ్రీముఖుడి యొక్క సోదరుడు కృష్ణుడు, శ్రీముఖుడి యొక్క కుమారుడే మొదటి శాతకర్ణి. ఈ మొదటి శాతకర్ణి 18 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన మగధ రాజ్యాన్ని అప్పుడు పరిపాలిస్తున్నటువంటి శృంగ వంశపు రాజు అయినటువంటి పుష్యామిత్ర శృంగుడికి, అలానే కళింగ రాజు అయినటువంటి కారవేలుడికి, అలానే గ్రీకు బ్రాక్లియన్ రాజు అయినటువంటి డిమిట్రియస్కి ఇతను సమకాలికుడు. అందుకే ఇతని కాలంలో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు అయినటువంటి మహారథి త్రణైకరు అనేటువంటి కుమార్తె దేవి నాగానికను ఇతను వివాహం చేసుకుని తన రాజ్యాన్ని పశ్చిమాన ఉన్నటువంటి మాల్వా ప్రాంతం వరకు విస్తరింపజేశాడు. అలానే కారవేలుడు తూర్పు తీర ప్రాంతంలో శాతవాహనులు, ముఖ్యంగా కళింగ కారవేలుడికి మొదటి శాతకర్ణికి మధ్య కొంతకాలం సంఘర్షణ నడిచింది. ఆ సంఘర్షణలో కళింగ కారవేలుడు తూర్పు ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతం అంటే శాతవాహన రాజ్యం వరకు చొచ్చుకొని రావడం జరిగింది. ఆ కాలంలో మొదటి శాతకర్ణి కొంతవరకు సైనిక విజయాలు సాధించలేకపోయాడు. ఆ విధంగా మనకి కళింగ కారవేలుడు శాతవాహన రాజ్యంలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నాడు అని కళింగ కారవేలుడు ఇచ్చినటువంటి హతీగుంప శాసనంలో మనకి పేర్కొనడం జరిగింది.
ఇక మొదటి శాతకర్ణి ఈ కళింగ కారవీరుడు మరణించిన తర్వాత, పుష్యమిత్రుడు శుంగుడు మరణించిన తర్వాత తన యొక్క సేనల్ని బాగా పెంపొందింపజేసుకుని తన యొక్క రాజ్య విజృంభణ కొనసాగించడం జరిగింది. ఆయన యొక్క విజయాన్ని గురించి మాత్రం మనకి అతని భార్య అయినటువంటి దేవి నాగానికి కలిగించినటువంటి నానాగఢ్ శాసనంలో మనకి తెలియజేయడం జరిగింది. ఇక ఇతను పశ్చిమ తీర ప్రాంతం వరకు, ముఖ్యంగా మాల్వాను అలాగే నర్మదా నదిలో దగ్గరలో ఉన్నటువంటి విదర్భ ప్రాంతం వరకు అతని రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అలాంటి తూర్పున ఉన్నటువంటి కళింగ వరకు కూడా తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అప్పటికే కళింగ కారవీరుడు మరణించాడు, అలానే పుష్యమిత్ర శుంగుడు మరణించాడు. కాబట్టి తన రాజ్యం విస్తరించుకోవడానికి మంచి సదవకాశం వచ్చింది. తన భార్య అయినటువంటి పశ్చిమ అలా ఉన్నటువంటి మహారథి వాళ్ళ యొక్క కుమార్తెను కూడా పెళ్లి చేసుకోవడం వల్ల అతను పశ్చిమ ప్రాంతాన్ని కూడా తన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అవకాశం ఏర్పడదు. కాబట్టి ఆయన తన రాజ్యాన్ని కొంతవరకు విస్తరింపజేసుకున్నాడు. అలా విస్తరింపజేసుకొని ఆయన సామ్రాజ్యాధిపతిగా పేరు పొందడం జరిగింది. ఆ సామ్రాజ్యాధిపతి అయినటువంటి బిరుదును స్వీకరించిన తర్వాత అతను రెండు అశ్వమేధ యాగాలని, ఒకటి రాజసూయ యాగాన్ని జరిపి సామ్రాట్, దక్షిణ పదపది అనే బిరుదుని స్వీకరించడం జరిగింది. అలాగే జైన మతము, బౌద్ధ మతాలు బాగా విలసిల్లుతున్న కాలంలో మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో కర్మకాండాలను కానీ, యజ్ఞకర్మలు కానీ, వైదిక కర్మలు కానీ, గోదానాలను కానీ జరిపిన మొట్టమొదటి పాలకుడు ఎవరు అంటే మనకి మొదటి శాతకర్ణిగా మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా ఇతని నాణాలు మనకి మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, తెలంగాణలో లభించాయి. కాబట్టి ఈ మూడు ప్రాంతాలను ఇతను పరిపాలించాడు అని చెప్పడానికి ప్రధానమైన ఆధారాలే నాణాలు. నానాఘట్ గుహలలో ఇతని యొక్క పూర్వీకుల యొక్క చిత్రాలను కూడా ఇతను చిత్రీకరించడం జరిగింది. అటువంటి శాతవాహన రాజ్య స్థాపకుడు అయినటువంటి తన తండ్రి సీముకుని యొక్క బిరుదును కూడా, రాయసీముక శాతవాహన సిరిమ అనేటువంటి బిరుదును కూడా ఆయన చెక్కించడం జరిగింది ఆ శాసనంలో, ఆ గుహలలో. మొదటి శాతకర్ణి తర్వాత వచ్చినటువంటి శాతవాహన రాజులు ఎవరు అంటే పూర్ణోత్సంగుడు, స్కంద స్తంభి. ఇక వీరి తర్వాత ఉత్తర భారతదేశంలో రాజకీయ సంక్షేమం ఏర్పడ్డది. ఈ క్రమంలో తర్వాత వచ్చినటువంటి రాజే అత్యంత మహాయోధుడు, గొప్ప విజేత, అపరిమిత సైన్యాన్ని సంపాదించుకొని ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేసి మగధని ఆక్రమించుకొని తూర్పున కళింగని ఆక్రమించుకొని ఇలా మొత్తం ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసిన ఒక బలమైన రాజు ఎవరు అంటే అతని పేరే రెండవ శాతకర్ణి. ఈయన సుమారు 56 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పరిపాలన చేసి ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసిన గొప్ప రాజు ఎవరు అంటే మనం రెండవ శాతకర్ణిగా చెప్పుకుంటాం. ఇతను అనేక తన రాజ్యాన్ని సుస్థిరపరిచి అనేక ప్రజోపయోగకరమైనటువంటి, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి అనేక కార్యాలని చేపట్టాడు. ఇతని తర్వాత 8 మంది రాజులు వచ్చారు. వాళ్ళందరూ కూడా సమర్థులు, వాళ్ళు సరైనటువంటి పరిపాలన చేయలేకపోయారు. అది తర్వాత వాళ్ళ తర్వాత వచ్చినటువంటి ఇంకొక రాజు ఎవరంటే అతని పేరే పులోమార్. ఈయన ఖాన్వ రాజు అయినటువంటి సుశర్మను సంహరించి ఖాన్వ వంశాన్ని ఆక్రమించుకున్నాడు, అదే ముఖ్యంగా మగధని ఆక్రమించుకున్నాడు. అలానే రెండవ శాతకర్ణి లాగానే ఈ పులోమావి కూడా మగధ రాజ్యాన్ని ఆక్రమించుకున్నటువంటి రాజుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఇతని కాలం నుంచే అంటే రెండవ శాతకర్ణి పోయిన తర్వాత వచ్చినటువంటి పులోమావి ఇక మగధని ఆక్రమించుకుని, మగధలో బలమైన రాజు లేకపోవడం వల్ల ఇక తనకు తానే స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొని ఇక శాతవాహన రాజ్యం సామంత రాజ్యం కాదు, ఇది స్వతంత్ర రాజ్యము, మాకు మేమే పరిపాలించుకుంటాము అనేటువంటి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినటువంటి పాలకుడు ఎవరు అంటే పులోమావి. ఇక అతని తర్వాత వచ్చినటువంటి రాజులలో గొప్ప రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన వచ్చేంత వరకు అంటే మనకి పులోమావి దగ్గర నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి వరకు వచ్చినటువంటి రాజులందరూ కూడా చాలా బలహీనులు. ఆ టైంలో శకరాజులు, పహలవ రాజులు వీళ్ళందరూ కూడా కొంతవరకు బలవంతులైపోయారు. ముఖ్యంగా శక పహలవ రాజు అయినటువంటి నహపానుడు మరాఠా ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి శాతవాహనులు తరిమి కొట్టాడు. ఈ విధంగా ఖాన్వరాజులు సుశర్మని ఓడించినటువంటి పులోమావి తర్వాత, ఇక పులోమావి తర్వాత శాతవాహన రాజులందరూ కూడా బలహీనులు కావడం వల్ల శకపహలవ రాజు నహపానుడు ఏం చేశాడంటే మళ్ళీ ఏ ప్రాంతం అయితే శాతవాహనులు ఆక్రమించుకుంటారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా తిరిగి ఆక్రమించుకోవడం జరిగింది. ఇక తర్వాత వచ్చినటువంటి 17వ రాజు వచ్చాడు. కానీ ఆయన కేవలం సాహిత్యం మీద దృష్టి పెట్టాడు తప్ప పరిపాలన మీద, అలాగే సైనిక శక్తి మీద ఎక్కువగా దృష్టి పెట్టకపోవడం వల్ల ఆయన కాలంలో రాజ్యం విస్తరణ ఏం జరగలేదు. కాకపోతే ఆయన గురించి మనం ఎలా చెప్పుకుంటామంటే ఈయన 17వ రాజు, హరుడు, ఈయన స్వయంగా కవి, ఈయన కవులందరి చేత కవివత్సలుడు అనే బిరుదుని సంపాదించుకున్నాడు. ఈయన రచించినటువంటి గ్రంథం ఏంటి అంటే గాథ సప్తశతి, 700 రకాల
శృంగార కావ్యాలను గ్రామీణ కావ్యాలన్నింటినీ కలిపి ఆయన ఒక గొప్ప గ్రంథాన్ని తయారు చేశాడు. దాని పేరే గాథ సప్తశతి. గాథ అంటే కథలు, సప్త అంటే ఏడు, శతి అంటే వందలు. 700 కథలు సంపుటిని కలిపి ఆనాటి కాలంలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి శృంగార కథలన్నింటిని కలిపి ఒక గొప్ప గ్రంథాన్ని రచించాడు. అది కూడా ప్రాకృత భాషలో రచించడం జరిగింది. ఇక అతని తర్వాత వచ్చిన 23వ రాజు, అతనే ముఖ్యంగా శాతవాహనులకి ప్రధానమైనటువంటి రాజుగా, శాతవాహన యొక్క చరిత్రని, శాతవాహన యొక్క కీర్తి ప్రతిష్టల్ని, దక్షిణ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని, తెలంగాణ యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చిన రాజే గౌతమీపుత్ర శాతకర్ణి. ప్రాచీన భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా దక్షిణ పద చరిత్రలో శాతవాహన రాజుల్లో 23వ రాజైనటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి అత్యంత పరాక్రమవంతుడు, సమర్థుడు, సువిశాలమైన రాజ్యాన్ని స్థాపించి గొప్ప విజేతగా పేరు పొందాడు. ఇతని సింహాసనం అధిష్ఠించే నాటికి శాతవాహన రాజ్యం మొత్తం కూడా అల్లకల్లోలంగా విదేశీ దాడులకు గురై ఉంది. కాబట్టి ఇతను వచ్చిన తర్వాత ఫస్ట్ ఆంతరంగిక విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా, అన్నిటినీ ఆంతరంగిక అంశాలన్నింటి మీద దృష్టి పెట్టి, సైనిక శక్తి మీద దృష్టి పెట్టి, అలానే ఆంతరంగిక పరిపాలన విధానం మొత్తం కూడా పటిష్టపరిచిన తర్వాత, సైన్యాన్ని పటిష్టపరిచిన తర్వాత, ఇక అప్పుడు దండయాత్రల మీద అతని యొక్క దృష్టి మరులుతుంది. ఆ విధంగా దండయాత్రలు చేసుకుంటూ క్రమక్రమంగా పుత్ర శాతకర్ణి సింహాసనం అధిష్ఠించడానికి ముందు పశ్చిమ క్షాత్రాపులు ముఖ్యంగా శాతవాహన రాజ్యం మీద దండయాత్ర చేశారు. వాళ్ళు మాల్వా, సౌరాష్ట్ర ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. వీరు శాతవాహన రాజ్యంపై దండెత్తి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలను ఆక్రమించి, ఆ ఆక్రమించిన వాళ్ళలో పశ్చిమ క్షాత్రాపులు అంటారు. పశ్చిమ క్షాత్రాపులు 2 శాఖలు ఉండేవి. ఆ 2 శాఖలు ఏంటి అంటే, ఒకటేమో క్షహరాటులు, 2 కర్ధమాకు. గౌతమీపుత్ర శాతకర్ణికి సమకాలికులు భూముఖుడు, నహపానుడు, వీళ్ళు సమకాలికులు. ఇందులో కర్ధమాక రాజులైనటువంటి చెష్టనుడు, రుద్రదామనుడు అనేవాళ్ళు కార్ధమక రాజులు. వీళ్ళిద్దరు కూడా ఈ గౌతమీపుత్ర శాతకర్ణికి సమకాలీనటువంటి రాజులుగా చెప్పుకుంటాం. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి సింహాసనం అధిష్ఠించిన తర్వాత చాలా ఏళ్ళు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆంతరంగిక అంశాల మీద దృష్టి పెట్టి సైన్యాన్ని పెంపొందించుకున్న తర్వాత దండయాత్ర చేయడం ప్రారంభిస్తాడు. అందుకే గౌతమీపుత్ర శాతకర్ణి వేయించినటువంటి, అతని తల్లి వేయించినటువంటి నాసిక్ శాసనం అతని యొక్క సైనిక విజయాల గురించి, పరిపాలన విధానం గురించి మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఇతని కాలం నహపానుని ఓడించడంతో పాటు నహపానుని యొక్క అల్లుడైనటువంటి ఉషివదత్తుని కూడా ఓడించి పారదోలడం జరిగింది. ఈ విధంగా గౌతమీపుత్ర శాతకర్ణి క్షహరాటులను ఓడించడం వల్ల ఆయన పొందిన బిరుదు ఏంటంటే క్షహరాట వంశ నిరవ శేషకార అనేటువంటి బిరుదుని సంపాదించాడు. అంటే క్షహరాట వంశ విధ్వంసకార అనే బిరుదుని స్వీకరించడం జరిగింది. అలాగనే శకులని, యవనల్ని, పహలవల్ని ఓడించడం కూడా జరిగింది. ఈ విషయాలన్నీ కూడా గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ ఏంచినటువంటి శాసనంలో మనకి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈయన అస్సిక, అస్మక, మూలక, సౌరాష్ట్ర, తర్వాత కుకుర, అపరాంత, ఆఖార, అవంతి, విదర్భ ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా జయించి సుస్థిరమైనటువంటి పరిపాలనని ఈయన కొనసాగించాడు. అంతేకాకుండా ఆయన అనేక బిరుదులను కూడా స్వీకరించడం జరిగింది. అనేక ప్రాంతాలను జయించిన తర్వాత అనేక రకాల బిరుదులను కూడా స్వీకరించడం జరిగింది. అవి ఏక బ్రాహ్మణ, అఘమన నిలయ, క్షత్రియ ధర్మమాన మర్దన, త్రి సముద్ర తోయ పీతవాహన, శాతవాహన కుల యశ ప్రతిష్టాపనాచార్య అనేటువంటి బిరుదుల్ని పొందడం జరిగింది. అలానే వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా కాపాడటం జరిగింది. ఇతని తర్వాత వచ్చినటువంటి రాజు వశిష్ఠీపుత్ర పులుమావి. శ్రీముఖుడు నుండి గౌతమీపుత్ర శాతకర్ణి వరకు ఉన్నటువంటి రాజులందరినీ కూడా తొలి శాతవాహనులు అంటాం. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత వచ్చినటువంటి వశిష్ఠీపుత్ర పులుమావి దగ్గర నుంచి ఉన్నటువంటి రాజులందరినీ కూడా కడపటి శాతవాహనులు అని పిలవడం జరిగింది. ఇందులో 2వ వశిష్ఠపుత్ర పులుమావి నుంచి శాతవాహనులు తన యొక్క శాసనాలు, నాణాలు అనేక ప్రాంతాల్లో లభించడం జరిగింది. సువిశాలమైన రాజ్యాన్ని తన తండ్రి వారసత్వంగా స్వీకరించినటువంటి వశిష్ఠపుత్ర పులుమావి శాతవాహన రాజ్య భూభాగాలను విస్తరింపజేయడానికి కృషి చేశాడు. అలా కృషి చేయడంలో భాగంగానే అతనికి వచ్చిన బిరుదు ఏంటంటే దక్షిణ పదేశ్వర అనేటువంటి బిరుదుని స్వీకరించడం జరిగింది. ఇతను ఉజ్జయిని పాలకుడైనటువంటి చెష్టనుని చేతులు ఓటమి పాలై తన తండ్రి సంపాదించిన భూభాగాలన్నింటిని కూడా కోల్పోవడం జరిగింది. అవి అవంతి, అనూప, ఆకార, సౌరాష్ట్ర, కుకుర అనేటువంటి ప్రాంతాలని. ఇక తర్వాత కార్ధమాక వంశానికి చెందిన శీనుల చేతులు కూడా ఇతను ఘోర పరాజయం పొందడం జరిగింది. తర్వాత 2వ పులుమావి అనంతరం శివశ్రీ, శివస్కంద శ్రీ,
రాజ్యానికి వచ్చారు. వీళ్ళంతా గొప్పగా విజయాలయం సాధించలేదు. ఇంకా చివరి గొప్ప రాజు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. చివరి శాతవాహన రాజుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి సుప్రసిద్ధ చక్రవర్తి. ఇతని చరిత్ర తెలుసుకోవడానికి ఆంధ్ర, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర మొదలైన ప్రాంతాల్లో లభించిన శాసనాలు, నాణాలు మనకు ఉపయోగపడుతున్నాయి. క్షహరాట వంశ పాలకులతో ఈయన అనేక యుద్ధాలు చేసి కోంకణ సౌరాష్ట్ర ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. అలానే కోల్పోయినటువంటి పూర్వ వైభవాన్ని సంపాదించడం జరిగింది. హర్ష చరిత్ర రచయిత అయినటువంటి భానుని ప్రకారం యజ్ఞశ్రీ శాతకర్ణి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించడమే కాకుండా గొప్ప బౌద్ధ సన్యాసి అయినటువంటి ఆచార్య నాగార్జును కూడా తన కులువులోకి తీసుకొని అతని ద్వారా బౌద్ధ మతాన్ని వ్యాపింపజేయడం జరిగింది. చైనీస్, టిబెటియన్ కథల ప్రకారం శ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి తన గురువైనటువంటి ఆచార్య నాగార్జున గౌరవార్థం శ్రీ పర్వతం మీద ఒక గొప్ప మహాచైత్యాన్ని నిర్మించడం కూడా జరిగింది. ఈ విధంగా శాతవాహన పరిపాలనలో చివరి రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి కోల్పోయినటువంటి శాతవాహన ప్రభావాన్ని మళ్ళీ పునరుత్తేజంలోకి తీసుకొచ్చి శాతవాహన రాజ్యాన్ని గొప్పగా కొంతకాలం పాటు పరిపాలన చేయడం జరిగింది. ఈ విధంగా ఈ శాతవాహన రాజ్యాన్ని అత్యద్భుతమైన దిశకి తీసుకెళ్లినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి మరణించిన తర్వాత అతని తర్వాత వచ్చిన రాజులందరూ కూడా బలహీనులు కావడం వల్ల శాతవాహన రాజ్యం అంతరించిపోయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ని చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ఈ క్లాస్లో శాతవాహనుల కాలం, శాతవాహనుల పుట్టుక, చారిత్రక ఆధారాలు, శాతవాహనుల రాజకీయ చరిత్ర, అలానే శాతవాహనులు ఎంతమంది పరిపాలించారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారు, వాళ్ళలో గొప్ప రాజు ఎవరు, ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేసిన రాజు ఎవరు, మగధని ఆక్రమించుకున్న రాజు ఎవరు, అలానే ఈ రాజులలో ఉన్నటువంటి కవి పేరు ఏమిటి, అతనుకున్నటువంటి బిరుదు ఏమిటి, అలానే మొత్తం 30 మంది రాజులలో అత్యంత సమర్థుడు గొప్పవాడు ఎవరు, అలానే 3 సముద్రాల మధ్య ప్రాంతమైనటువంటి దక్కన్ పదాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్న రాజు ఎవరు అనే అంశాలని మనము ఈ క్లాస్లో తెలుసుకున్నాము. అలాగే ప్రధానంగా గౌతమిపుత్ర శాతకర్ణి, అలానే యజ్ఞశ్రీ శాతకర్ణి, హలుడు 2వ శాతకర్ణి, మొదటి పులుమావి 1వ శాతకర్ణి, అలానే నానాగఢ్ శాసనము, అది వేయించినటువంటి దేవి నాగానిక, అలానే నాసిక్ శాసనము, నాసిక్ శాసనాన్ని వేయించినటువంటి గౌతమిపుత్ర బాలశ్రీ, వీళ్ళందరి గురించి మనం ఈ టాపిక్లో తెలుసుకున్నాం. అలాగే ఈ టాపిక్పై వచ్చేటువంటి ప్రశ్నలను కూడా మనం తెలుసుకుందాం. ఈ క్లాస్ నుండి మనకు వచ్చేటువంటి ప్రశ్నలు, శాతవాహనుల పరిపాలన గురించి తెలియజేయండి, అలానే గౌతమిపుత్ర శాతకర్ణి ఘనత గురించి తెలియజేయండి, ఆచార్య నాగార్జునుడు గురించి ఒక లఘు వ్యాఖ్య రాయండి, హలుడుపై ఒక లఘు వ్యాఖ్య తెలపండి, నాసిక్ శాసనం యొక్క ప్రాముఖ్యత తెలపండి. ఇలాంటి ప్రశ్నలు మనకి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు కానీ లేక స్వల్ప సమాధాన ప్రశ్నలకు కానీ రావచ్చు. ముఖ్యంగా అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుగా ఈ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం డిస్క్రిప్షన్ మెథడ్లో 2 నుంచి 3 వాక్యాల్లో మనం రాయాల్సి ఉంటుంది. ప్రధానంగా శాతవాహనుల పరిపాలన గురించి 1-3 వాక్యాలు, అలానే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి 5-6 వాక్యాలు, అలానే ఆచార్య నాగార్జునుడు గురించి మనం 3 వాక్యాలు, అలానే నాసిక్ శాసనం యొక్క ప్రాముఖ్యత గురించి 4 వ్యాఖ్యలు, అలానే హలుడు గురించి 2 వ్యాఖ్యలు రాస్తే మనకి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీటిపై ఆబ్జెక్టివ్ టైప్లో కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో వచ్చేటువంటి క్వశ్చన్లలో ఎగ్జాంపుల్ తీసుకుంటే, గాథ సప్తశతి అనేటువంటి గ్రంథాన్ని ఏ భాషలో రచించారు అని అడగవచ్చు. అది 1 ప్రాకృతమా, 2 సంస్కృతమా, 3 కన్నడమా, 4 తెలుగా అని అడగవచ్చు. దీంట్లో మనం ఈ పాఠ్యాంశాన్ని విన్న తర్వాత దీంట్లో రైట్ ఆన్సర్ ఏదో మనం చూజ్ చేసుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి, కాకపోతే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మీకు ఇచ్చాను. ఇక 2వ తీసుకున్నట్టయితే, మగధని ఆక్రమించుకున్నటువంటి శాతవాహన మొట్టమొదటి రాజు ఎవరు అని అడగవచ్చు. అంటే మగధ మీద దండయాత్ర చేసిన మొట్టమొదటి శాతవాహన రాజు ఎవరు? 1. మొదటి పులుమావ్య, లేక 2. పులుమావ్య, లేక 1. శాతకర్ణియ, లేక 2వ శాతకర్ణియ. ఇలా మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటిలోంచి రైట్ ఆన్సర్ మనం చూజ్ చేసుకొని పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి చాలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంతకుముందు
అడిగాడు, అడుగుతాడు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం పాఠ్యాంశాన్ని అర్థవంతంగా సులువుగా అర్థం చేసుకొని రాసుకొని నోట్ చేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని కూడా సులువుగా ఆన్సర్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.